తెలుగులో కొంతమంది హీరోయిన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. హీరోయిన్ దివ్యవాణికి కూడా అలాంటి గుర్తింపే ఉంది. ఆమెను అందరూ బాపు బొమ్మ అంటారు. అందుకు కారణం కూడా ఉంది. అచ్చ తెలుగు ఆడపిల్లల వాలుజడ, కళ్ళకు కాటుకతో అందంగా కనిపిస్తుంది దివ్యవాణి. బాపు సినిమాలోనే కాదు, బయట కూడా దివ్యవాణి 16 నాళ్ళ తెలుగు పడుచులానే దర్శనమిస్తుంది. పెళ్లి పుస్తకం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. సర్దార్ కృష్ణంనాయుడు చిత్రంతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకున్న దివ్యవాణి స్వస్థలం తెనాలి. బాల్యం నుంచి నాట్యంలోనే శిక్షణ పొందిన దివ్యవాణి సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్లో ప్రయత్నించి కొద్ది కాలంలోనే సక్సెస్ అయింది. అడవిలో అర్ధరాత్రి, ముత్యమంత ముద్దు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అయితే బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం ఆమె కెరీర్లోని ఆణిముత్యం లాంటి సినిమా అని చెప్పొచ్చు. ఇద్దరు పెళ్లాల ముద్దరు పోలీస్, కవి సార్వభౌమ, రాధగోపాల వంటి చిత్రాల్లో నటించిన దివ్యవాణి కొన్నాళ్ల క్రితం వీరా అనే చిత్రంలో కూడా నటించింది. పెళ్లైన తర్వాత కొన్నాళ్ల పాటు టీవీ సీరియల్స్లో కనిపించింది. ఈ మధ్య క్రైస్తవ మత ప్రబోధకురాలుగా సరికొత్త అవతారం ఎత్తింది. మొదటి నుంచి క్రిస్టియన్ అయిన ఆమె దైవవాక్కును ప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక రంగంలో కొనసాగుతోంది. అయితే లేటెస్ట్గా దివ్యవాణి సీఎం చంద్రబాబుని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుసగా సినీ తరలు సీఎంని కలుస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితమే సీనియర్ నటి మంజు భార్గవి ముఖ్యమంత్రిని కలిసింది. ఇప్పుడు అమరావతిలో దివ్యవాణి కూడా చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దివ్యవాణి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని దీన్ని బట్టి ప్రచారం మొదలైంది. రాజకీయాలంటే ఆసక్తున్న దివ్యవాణి ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించింది. అయితే వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ తరపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రికి చెప్పినట్టు దివ్యవాణి మీడియాతో వెల్లడించింది. కుదిరితే తెనాలి నుంచే పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.